మానవులు మొదట్లో మూఢ నమ్మకాలు పాటిస్తూ జీవనం సాగించేవారు. పాము తేలు కాటేస్తే మంత్రిస్తే సరిపోతుందని, పిల్లి ఎదురైతే ప్రయాణం మొదలు పెట్టరాదని, అనాస రోజు ఏ శుభకార్యం చేపట్టరాదని నమ్మేవారు. దాన్నే అంధయుగం అన్నారు. కానీ కాలక్రమంలో మనిషి ప్రశ్నించడం మొదలు పెట్టాడు, ఆలోచించడం మొదలు పెట్టాడు. యాపిల్ పై నుంచి కిందికి ఎందుకు పడాలి, కింది నుంచి పైకి ఎందుకు పడకూడదు అని న్యూటన్ ప్రశ్నించాడు. దీనికే కారణం గురుత్వాకర్షణ శక్తి అని కనుగొన్నాడు. గ్రహం బెల్ మనిషితో దగ్గర నుంచి ఎందుకు మాట్లాడాలి, దూరం నుంచి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించాడు. టెలిఫోన్ కనిపెట్టాడు. ఇలాగే గెలీలియో, విలియం హార్వే, ఎల్లప్రగడ సుబ్బారావు, జగదీష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది తమ ఆలోచనలతో మూఢనమ్మకాలను తన్ని తరిమి కొట్టి ప్రజలని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించారు. దీన్ని మనం సైన్స్ యుగం అంటాం. సైన్స్ ఎన్నో జీవితాలను వెలిగించింది, అందులో స్మార్ట్ అగ్రికల్చర్ కూడా ఒక భాగం. నా పేరు హారిక, నేను స్క్రిప్ట్ డైరెక్టర్ని. నా పేరు హర్ష, నేను స్క్రిప్ట్ రైటర్ని. నా పేరు లక్ష్మమ్మ, నేను అమ్మ క్యారెక్టర్. నా పేరు మానస, నేను లక్ష్మమ్మ పెద్ద కూతురు. లక్ష్మమ్మ చిన్న కూతుర్ని. నా పేరు రమ్య. నా పేరు కే హిమబిందు, నా క్యారెక్టర్ డాక్టర్. నేను లక్ష్మమ్మ వాళ్ళ తమ్ముణ్ణి, నాది బ్యాడ్ క్యారెక్టర్. నేను రాజా, నేను లక్ష్మమ్మ వాళ్ళ కొడుకు. మై నేమ్ ఇస్ దేవంకర్ సార్, నా క్యారెక్టర్ ఇస్ గుడ్ పర్సన్. నా పేరు హరికుమార్, నా క్యారెక్టర్ ఇస్ సర్పంచ్. ఇప్పుడు గీత 10వ తరగతి అయిపోయింది, పై చదువులు చదువుకోవడానికి పట్టణానికి వెళ్తుంది. వద్దు వద్దు అని చెప్పాను కదా. వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మనం లేనోళ్ళమ్మ. వద్దు, ఏంటి చదువుకుంటా? ఆడపిల్లలు పై చదువులు చదవకూడదు, పెళ్లి చేసేయాలంటే చదువుతా. చూడమ్మా, అనగనగా ఒక ఊర్లో ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, ఒకటి గుంత జైల్లో రెండు కోతులు వేస్తాడు. రెండు కోతులు వేసిన తర్వాత మిచ్చన వేసి అట్టు పనులను వేలాడదీస్తాడు. వేలాడదీసిన తర్వాతకి ఆ కోతులు అట్టు పనులను చూసిన తర్వాతకి అవి మిచ్చన ఎక్కడానికి ట్రై చేసినప్పుడు పోతున్నప్పుడు సైంటిస్ట్ వాటర్ ధర ఫుల్ ప్రెజర్ ధర కొడతాడు. అవి అనేది మళ్ళీ పోయి గుంత జైల్లోనే పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ అట్లే ప్రయత్నం ఒకసారి చేస్తారు. తర్వాతకి మళ్ళీ అట్లే సైంటిస్ట్ లీడర్ ధర కొడతారు. కొట్టిన తర్వాతకి మళ్ళీ రెండు కోతులు కొత్త విడుస్తారు. మళ్ళీ కొత్తగా విడిచిన తర్వాతకి మళ్ళీ ఆ కోతులు అటు పనులను చూసిన తర్వాతకి పోయి తినడానికి ట్రై చేసినప్పుడు అవి పోయి రెండు కోతులు మామిన కూడా నీళ్ళు పడతాయి అబ్బా అని అవి రప్పున ఊరుకుంటా పోయి అవి కోతులను రెండు కోతులను లాగుతాయి. లాగిన తర్వాత మళ్ళీ అట్లా చేస్తాయి. మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ జారుతాయి. జారిన తర్వాతకి మళ్ళీ రెండు కోతులు విడిచిన తర్వాతకి ఆ మళ్ళా కోతులు అటు పనులను చూసి పోతాడు. అవి పోతాయి. పోయిన తర్వాత మళ్ళీ 4 కోతులు వచ్చి గుంజుతాయి. గుంజిన తర్వాతకి సైన కోతులు ఎందుకు లాగుతున్నాయి కూడా దానికి తెలియదు. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు గుడ్డిగా నమ్మదు. ప్రశ్నించు. అమ్మా, నేను చదువుకుంటానమ్మా, నన్ను మిగతా ఆడపిల్లలాగా పోల్చొద్దమ్మా, నేను చదువుకుని నీ పేరు నిలబెడతానమ్మా. సరేనమ్మా, నువ్వు మంచిగా చదువుకొని బాగుపడు. ఏంటో కదా, ఏం చేస్తున్నావు, నీకు తెలుసా ఏం చేస్తున్నావు? నువ్వు ఊకుండు తమ్ముడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే సమస్యలు చూద్దాం.
అరే అరే అరే, మీ చెల్లెల కాడ ఏమో హాస్పిటల్లో పడింది రా. అరే అవునా? అయ్యో నా బిడ్డకి ఏమైందంట? బేటా లే బేటా, దేవుడా నా బిడ్డకి ఏమైంది? లే లేవే లే. అయ్యో దేవుడా, నేను చేసిన తప్పుకు నా పిల్లలకు శిక్ష విధించావా? చూడమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పినా రసాయన ఎరువులు వాడద్దు వాడదంటే అలానే వాడావు. చూడు, ఇప్పుడు మీ బిడ్డలకే ప్రాణ ప్రమాదం వచ్చింది. అందుకోసం ఇప్పుడైనా సరే సహజ ఎరువులు వాడి మీ బిడ్డలను సురక్షితంగా చేసుకో. నేను చేసేది తప్పేనని ఇప్పటికి తెలుసుకున్నాను. ఉదయం చేసిన తప్పు సాయంత్రం సరిదిద్దుకున్న వాడే తప్పు చేయని వాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? చూద్దాం. మా ఆకలేస్తుంది అన్నంతే, మా ఆకలేస్తుంది అన్నంతే, అమ్మా ఆకలేస్తుంది అన్నంతే, అమ్మా ఆకలేస్తుంది అన్నం. ఉండు బిడ్డ, నీళ్ళు తీసుకొస్తాను. ఉండు, ఇంట్లో ఏమన్నా ఉందా చూసి తీసుకొస్తాం. ఏంటమ్మా ఎప్పుడు ఇదేనా బిర్యానీ? మన ఇళ్ళల్లో బిర్యానీలు ఎక్కడ బాబు? అలాంటి మేడలు అయితే బిర్యానీలు అవన్నీ ఉంటాయి. మనం లేని వాళ్ళం, మన ఇళ్ళల్లో బిర్యానీలు ఉండవు. మనం పేదవాళ్ళం. చెప్పు మా. మనం ఏం చేద్దాం అంటే ఎక్కువ రసాయనాలు వాడదాం, ఎక్కువ పంటలు పండించిన తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం. ఏమంటావు? తిని నువ్వు చచ్చిపో, తీరపోను. ఏమన్నా? అదే అదే మా, పక్షులు మనుషులు అడవులలో జంతువులకు ప్రమాదం కలుగుతుంది. ఇవన్నీ అనుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు బాగు పడ్డట్టే లేరా. ఇంతకుముందు రమ్య హాస్పిటల్లో జాయింట్ అవ్వడం మనం చూసాము. అలా జాయింట్ అవ్వడం ముందు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దామా? హలో అమ్మా. చెప్పమ్మా. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. తమ్ముడు బాగున్నాడా? మీ తమ్ముడు కూడా బాగున్నాడమ్మా. అక్క బాగుందా? మీ అక్క కూడా బాగుందమ్మా. ఎలా చదువుతున్నావమ్మా రమ్య? బాగా చదువుతున్నామ్మా. హలో అమ్మా. హలో అమ్మా. హలో రమ్య. హలో 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 వినిపిస్తాను లేదు. హలో రమ్య. హలో హలో రమ్య. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా కూతురికి ఏమండి? మీ కూతురు రిపోర్ట్స్ వచ్చాయండి. కూతురికి మెనింజిస్ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాట్లాడటం, నడవటం, కళ్ళు కనిపించకపోవడం ఇవన్నీ జరిగితే అందుకని రసాయనిక ఎరువులు వాడకండి, సహజ ఎరువులు వాడండి. భారతదేశ ప్రజలమైన మేము సహజ ఎరువులను వాడతాం, కాపాడుతాం, సుఖశాంతితో దేశాన్ని నిర్మిస్తాం. ఇంతకుముందు గీత పైసలు చదువుకోవడానికి వేరే పట్టణానికి వెళ్ళింది కదా, మళ్ళీ తిరిగి వస్తుంది. అమ్మా బాగున్నావా? బాగున్నామా. అమ్మా నేను స్మార్ట్ అగ్రికల్చర్ లో పిహెచ్డి పూర్తి చేశాను.
అవునా బిడ్డ, నువ్వు స్మార్ట్ అగ్రికల్చర్ లో పిహెచ్డీ చేశావా, కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవమ్మా. ఏమైందమ్మా? రసాయనిక ఎరువులు వాడినానమ్మా. ఆపిల్ పండు తిని మీ చెల్లికి ఏదో వ్యాధి వచ్చిందంట. అప్పుడు కాళ్ళు చేతులు కళ్ళు కూడా కనిపించడం లేదు. అందుకే అమ్మా రసాయనాలు వాడి ఏ పంటలు పండించకూడదు. అందుకే రసాయనాలు వాడకుండగా ఒక స్మార్ట్ అగ్రికల్చర్ అనే ఒక పద్ధతి ద్వారా పంటలను పండించవచ్చు. ఇది ఫోన్ యాప్ ద్వారా చేయవచ్చు. మళ్ళీ ఫోన్ అంటావా? అది కాదమ్మా, ఫోన్స్ అనే ఒక యాప్స్ ఉంటాయి. కిసాన్ యాప్, కిసాన్ సారథి, మేఘదూత్ అనే యాప్స్ ద్వారా పంటలను ఫోన్లో చూసి రసాయనాలు వాడకుండా పండించవచ్చు. సరేలే. హలో. హలో సర్పంచ్ గారు. ఎవరమ్మా? నేను గీతని మాట్లాడుతున్నాను. ఎవరు గీత? నేను లక్ష్మమ్మ పెద్ద కూతురుని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏం లేదు సర్పంచ్ గారు, మన ఊరిలో రసాయనాలు కూడిన ఎరువులతో పంటలను పండించి మన ఊర్లోనే ఒక అమ్మాయి ఆ ఫలాలను తిని అనారోగ్యానికి గురైంది. కాబట్టి అలా చేయకుండా స్మార్ట్ అగ్రికల్చర్ ఒక పద్ధతి ద్వారా రసాయనాలు లేకుండా యాప్స్ దగ్గర పంటలను పండించవచ్చు. నేను ఇది గ్రామ పంచాయతీతో చెప్పాలనుకుంటున్నాను. అరేలమ్మ, సాయంత్రం గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ పెట్టిస్తా. హిందూ మూలంగా గోన్పాట్ ప్రజలకు తెలియజేయదు ఏమనగా, ఈరోజు సాయంత్రం గ్రామ పంచాయతీ దగ్గర మీటింగ్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అహో. అందరికీ నమస్కారం. నేను మీ గీతని. నేను స్మార్ట్ అగ్రికల్చర్ లో పిహెచ్డి పూర్తి చేసి వచ్చాను. ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమున్నాయి? అయితే నేను ఆ విషయాన్ని మొదలు పెట్టే ముందు మీకు ఒక చిన్న కథను తెలియచేస్తాను. అనగనగా ఒక టోపీలు అమ్ముకునే అతని ఉంటాడు. అతని అడవి మార్గంలో పోతుంటే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అతని బ్యాగ్లో ఉన్న టోపీలన్నీ చెట్టు పైన ఉన్న కోతులు తీసుకొని అతన్ని అల్లరి పట్టిస్తుంటాయి. నెక్స్ట్ టోపీలు అతను లేచి నావి నాకు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని దాన్ని అడుగుతాయి. కానీ అతను ఆ కోతులు దానికి ఇవ్వదు, అతనికి ఇవ్వవు. అయితే అతను ఏం చేస్తాడంటే, మా తాత వాళ్ళు చెప్పిన పద్ధతిని ఉపయోగిద్దామని తన మీద ఉన్న టోపీని తీసి కింద పాడేస్తాడు. అయితే ఆ కోతులు కూడా అలా చేయకుండా, అరే ఏందినా మీరు, మా తాత వాళ్ళు ఆ కాలంలో ఇలానే చేశారు, మీరెందుకు అలా చేస్తారంటే, అరే మీరు కూడా కాదురా, మేము కూడా అప్డేట్ అయ్యాము అని చెప్తాయి. అలాగే కోతులతో పాటు మనుషులతో పాటు మనం కూడా అప్డేట్ కావాలి. ఇప్పుడు లక్ష్మమ్మ కూతురు రసాయనిక ఫలాలు తిని ఆరోగ్యం పాలైంది. అలాగే రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయకుండా స్మార్ట్ అగ్రికల్చర్ అనే ఒక పద్ధతి ద్వారా వ్యవసాయం చేయవచ్చు. స్మార్ట్ అగ్రికల్చర్ ఏంటిదంటే, మనం కొన్ని యాప్స్ ఉపయోగించి అగ్రికల్చర్ను చేయడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్మార్ట్ అగ్రికల్చర్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఇది ఒక డ్రోన్. ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే పంట మొత్తం తిరిగి పంటలో ఏ చెట్టుకు పురుగు పట్టింది, ఏ చెట్టుకు పురుగు పట్టలేదని మొత్తం ఫోటోస్ తీస్తుంది. అలాగే మనం ఏం చేస్తామంటే ఒక చెట్టుకు మందు ఎక్కువగా, ఒక చెట్టు మందుకు తక్కువగా కొట్టాం. అలా కాకుండా డ్రోన్ అన్ని దానిలకు సరి సమానంగా స్ప్రే చేస్తుంది. ఇంకొకటి, నేను ఇలానే ఇంకా చాలా విధాలు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సర్. సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ అనేది మన పొలంలో మట్టిలో పెట్టినప్పుడు దాంట్లో మట్టిలో తేమ ఎంత ఉంది, నీరు అవసరమా కాదా అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ మనకి నీరు అవసరమైతే మన ఫోన్కి నోటిఫికేషన్ పంపుతుంది.
పనికిరాని నోటిఫికేషన్ చూడడానికన్నా మనం ఇంటి నుంచి పంట పొలానికి ట్రావెల్ చేసే దూరం కన్నా మనకు పొలానికి నీళ్లు అవసరం అయితే ఇక్కడి నుంచే నీళ్లు పెట్టవచ్చు. ఇది చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ కంట్రోలర్ ఇరిగేషన్. స్మార్ట్ కంట్రోలర్ ఇరిగేషన్ అనేది వాతావరణ విభాగాన్ని లేకుంటే వాటర్ని కానీ ఇది ఆటోమేటిక్గా వాటర్ని పంపిస్తుంది. ఇంకొకటి లైవ్ స్టాక్ ట్రాకర్. ఇది ఏం చేస్తుందంటే పశువుల గురించి వివరాలను సేకరిస్తుంది. పశువులు ఆరోగ్యంగా ఉన్నాయా, అవి ఆహారం తీసుకుంటున్నాయా, దానికి సంబంధించిన వివరాలను, దానికి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుంటే మనకు ముందుగానే వివరాలను చెప్తుంది. అలా చెప్పడంతో మనం ముందుగానే దాన్ని నివారించవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నిటిని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఉచితంగానే ఇస్తుంది. ఇప్పటి నుంచి రసాయనాలు కెమికల్స్ వాడకుండా వ్యవసాయం స్మార్ట్ అగ్రికల్చర్ ద్వారా చేయవచ్చు. రైతులందరూ స్మార్ట్ అగ్రికల్చర్ చేస్తున్నారు. ఇప్పుడు చూసేద్దామా? అప్పటి నుంచి గీత చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు కిసాన్ యాప్, కిసాన్ సారథి, కిసాన్ మేఘదూత్ అని వంటివి యాప్లు వాడుతూ వర్షం వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ముందే హెచ్చరిస్తూ వాళ్లకు సమాచారం ఇస్తుంది. అప్పటి నుంచి కోత పెట్టి పంటను రక్షిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి రసాయనాలు వాడకుండా స్మార్ట్ అగ్రికల్చర్ను ఉపయోగించుకోండి. స్మార్ట్ అగ్రికల్చర్ చేస్తున్నందుకు పంటలు బాగా పండినాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా డాన్స్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దామా? మన దేశపు నేల బంగారం పండిస్తుంది. రైతులం టెక్నాలజీని స్వీకరిస్తున్నాం. సుఖశాంతిగా ఉంటున్నాం. ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి. ఇదే స్మార్ట్ వ్యవసాయ లక్షణం.